కర్ణుడు ఆవేశపడ్డానికి ఒక కారణం. సాధారణంగా మనిషికి అసహనం ఎప్పుడొస్తుందంటే తన మనసులో ఉన్నటువంటి మాట పంచుకోవడానికి ఎవరు లేరనుకోండి. తన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం పంచుకోలేదు, అది పెద్ద బాధ. ఆ బాధని పంచుకోలేనప్పుడు, లోపల ఒక పెద్ద నలుగుడు ఉన్నప్పుడు మనిషికి చటుక్కున ఆవేశం వస్తుంది, చటుక్కున కోపం వస్తుంది. కర్ణుడికి జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటా సమస్య అంటే, కర్ణుడికి ధర్మరాజు గారి యొక్క ధర్మం మీద అపారమైన గౌరవం. కొన్ని చోట్ల బయటపడ్డాడు భారతంలో, ఇంకా అంతా ఇంత నమ్మకం కాదు, త్రికరణ శుద్ధిగా తిరుగులేని నమ్మకం. రెండు, కృష్ణుడు సాక్షాత్ భగవానుడన్న విషయం తెలిసిన్నటువంటి వాళ్లలో కర్ణుడు ఒకడు. భారతంలోనే బయటపడ్డాడు, ఆయన నారాయణుడే, ఆయన వెనకాతల ఉన్నాడు కనుక ఖచ్చితంగా ధర్మరాజుకే పట్టాభిషేకం అవుతుంది. ఖచ్చితంగా